సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు 38వ డివిజన్కు చెందిన కొట్టే వెంకటేశ్వర్లు, 29వ డివిజన్కు చెందిన పోతంశెట్టి దుర్గాప్రసాద్తో పాటు సుమారు 100 కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి జనార్దన్ పార్టీ కండువాలను కప్పి ఆత్మీయంగా ఆహ్వానించారు. 2024లో తమ మద్దతు జనార్దన్కేనని, ఒంగోలు ఎమ్మెల్యేగా జనార్దన్ గెలుపుకు తమ వంత కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. ఒంగోలు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో పార్టీలోకి రావడం చాలా సంతోషకరమని, ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, కార్యకర్తలకు నాయకులకు ఏ అవసరం వచ్చినా తన వద్దకు రావాలని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్, సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు కపిల్ బాషా, కమ్మ వెంకటేశ్వర్లు, బండారు మదన్, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి. ఈరోజు మన కొట్టే వెంకటేశ్వరరావు గారు, దుర్గా ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, ఫ్రెండ్స్ తోటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇదివరకు కూడా మా తెలుగుదేశం పార్టీలోనే వాళ్ళు ఎంతో సేవ చేసిన వాళ్ళు. అదేవిధంగా కొన్ని కారణాల చేత తెలినా కూడా ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలవాలి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావాలి, సమర్థవంతమైన నాయకుడు పరిపాలన రాష్ట్రానికి అవసరం. ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా ఉందో అన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని ఈరోజు పార్టీలోకి మళ్ళా వచ్చి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవటానికి వాళ్ళంతా వాళ్ళు కృషి చేయడానికి ఈరోజు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా పోయిన వాళ్ళు కానీ వాళ్ళ వైఎస్ఆర్లో కూడా చాలామంది కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే రాక్షస పాలన, ఒక సైకో ప్రభుత్వం పైన ఎట్లా ఉందో ఇక్కడ కూడా ఇట్లా తయారైపోయారు. ఏదన్నా వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళు పార్టీలో చేరాలని వస్తే వాళ్ళు ఇళ్ళ మీదకు పోవటం పట్టుకోవటం చూస్తున్నారు. అందుకే ఈ నోటిఫికేషన్ రేపు 15 వస్తుంది. 15 తర్వాత నుంచి ఇంకా ఎవడెళ్ళినా కూడా వాళ్ళకి ఉపయోగం లేదు కాబట్టి 15 తర్వాత నేను కూడా ఆపుతా ఉన్నాం. 15 తర్వాత ఎవరెవరు జాయినింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా పెడతాం. దాని తగ్గట్టుగా పార్టీని కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తాం. తప్పకుండా రేపు గెలిచే తెలుగుదేశం పార్టీ
రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పూర్తిగా ఏదైతే నీళ్ళది పూర్తి చేయాల, పోతరాజు కాలది పూర్తి చేయాల, టిట్కో హౌసెస్ పూర్తి చేయాల, ఈరోజు 25,000 పట్టాలని చెప్పేసి రాత్రికి రాత్రే ఒక డిజైన్లు గీస్తా, బొమ్మలు గీస్తా, ఏదో వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ప్రజలను కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఏడకో తీసుకెళ్ళి మీకు ఒక సెంటు భూమి ఇవ్వటం వల్ల మీకు ఉపయోగం లేదు. దాంట్లో వాళ్ళు ఆర్ట్ గీసినట్టు గీసి మీకు చేతిలో కాగితంలో పట్టాలు పెట్టినంత మాత్రాన ఆ పట్టాల ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదైనా కూడా చిత్తశుద్ధి ఉంటే ఒక సంవత్సరం ముందు ఇలాంటివన్నీ కూడా చేసి వాళ్ళకి ప్లాట్లు రాళ్ళు వేసి ప్లాట్ల ప్రకారంగా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికి కూడా ప్లాట్ ఈ ప్లాట్ మీది అని చెప్పి చూపించుంటే బాగుంటుంది. అంతేగాని ఈ మాయ మాటలు చెప్పేసి మాయకత్ చెప్పేసి డబ్బులు పడ్డాయి జీవోలు జీవోలకే ఊరేగింపులు చేసుకోవడం ఇవన్నీ కూడా మాకు చేత కాదు. ఇలాంటి జీవోలకే ఊరేగింపులు చేసుకోవాలంటే నేను చాలా చేసుకొని ఉండాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితిని కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి నీళ్ళు ఇవ్వకపోతే నేను పోటీ చేయనన్నాడు, ఒకసారి ఏమో పట్టాలు ఇచ్చి ఎలక్షన్ ముందు ఈ రోజుకి ఆ పట్టాలు పొజిషన్లో లేరు. కావాలంటే మీరు అంతకుముందు ఇచ్చిన పట్టాలు ఎవరికి ఇచ్చారో అవి కూడా మేము కావాలంటే తీస్తాం. ఆ పట్టాలు ఎలక్షన్ ముందు ఎవరికి ఇచ్చారో అవి ఈరోజు ఎవరైనా ఒక్కడన్నా పొజిషన్లో ఉన్నాడో కూడా మీరు అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా వేరే విధంగా ఎక్కడో పట్టాలని చెప్పేసి ఈ రకంగా మాయ వేస్తున్నాడు. ఇవన్నీ అవసరం లే. మీకు టిట్కో హౌసెస్ కూడా రేపు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రాగానే సొంత ఇల్లు సొంత ఇంట్లో ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా కంప్లీట్ చేసి మేము అందరం కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ కాబట్టి మాయ మాటలు నమ్మద్దు. ఈ 5 ఏళ్ళు ఏం చేశాడు అనేది కూడా మీరు అడగాలి. ఒక్కొక్క డివిజన్లో 4 కోట్లు 5 కోట్లు పనిచేశా, ఆ తర్వాత ఇక డివిజన్లో ఒక పని అన్నా జరిగిందా అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏదో భూతత్వంలో చూపించేసి పట్టాలు అయిపోతుంది, ఒక సెంటు భూమి ఇచ్చేది పట్టాల కోసం అని చెప్పి 25,000 మందికి ఈ రకంగా పట్టాలని చెప్పేసి చేయటం అనేది కూడా ఎంతవరకు జరుగుతుంది అనేది కూడా మీరు ఆలోచించుకోండి. 10 రోజులు ఉంటే 10 రోజుల్లో ఈయన 25,000 పట్టాలు ఎట్లా ఇస్తాడో, ఇంకా మాయ చేస్తున్నాడు జనాల్ని, ఆ మాయలో పడద్దని చెప్పి కూడా ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. నా పేరు పొట్టి వెంకటేశ్వర్లు. నేను 83 నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి నేను ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. లోగడ నేను కార్పొరేటర్గా మున్సిపాలిటీ కౌన్సిలర్గా పోటీ చేశాను. తర్వాత మొన్న కార్పొరేటర్ ఎలక్షన్లప్పుడు కూడా నాకు పార్టీ నన్ను కార్పొరేటర్గా అంత మామూలుగా నిలబడమని చెప్పేసేసి నాది స్కూటీలో పోయింది. అందుకని చెప్పేసేసి ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల నేను వైసీపీలో వెళ్ళా. వెళ్ళిన తర్వాత 2.5 సంవత్సరంలో నేను 83 నుంచి తెలుగుదేశం పార్టీలో అంత మామూలుగా ఉండా, ఇక్కడికి అక్కడికి అసలు చాలా అంత మామూలుగా నేను అక్కడ ఉండలేకపోయాను. ఈరోజు మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లకి జనార్దన్ గారికి నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్లకి మేము మా ఛాయ్ శక్తుల మామూలుగా డోర్ టు డోర్ తిరిగేసేసేసి అఖండ మెజార్టీతోటి జనార్దన్ గారిని గెలిపించుకోవటానికి మా ఛాయ్ శక్తుల కృషి చేస్తాను. నా పేరు పోతంశెట్టి దుర్గాప్రసాదు. గతంలో తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేశాము. ఇందాక అన్న కొట్టేసిన అన్న కొట్టంకటేశ్వర అన్నగారు అన్నట్టు అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. అసలు మామూలు తేడా కాదు, తెలిసి తెలియక తప్పు చేశాము. కానీ ఈసారి ఆ తప్పు జరగకుండా ఇంకా పార్టీలో చేరడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. మొన్న జనార్దన్ అన్న కొంచెం ఆగమని అన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు చేరేవాళ్ళు కూడా. ఈసారి అత్యధిక మెజారిటీతో మా అన్న దామచలని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూస్తామని మరొకసారి చెబుతూ ప్రజలు ఎదురు చూస్తున్నారని చూస్తున్నాను. జై తెలుగుదేశం.